Hello friends, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన స్మార్ట్ హౌస్ వైఫ్ ఇది వచ్చేసి భక్షాలు చేస్తున్నానండి ఇక్కడ మొన్న వినాయక చవితి రోజు కొంచెం పూర్ణ మిగిలింది అందుకోసం అని చెప్పేసి నేను ఈరోజు భక్షాలు కూడా చేసి అలాగే నూనె వంకాయ చేయడం ఇదంతా కూడా మీకు అయితే నేను చూపిస్తాను నూనె వంకాయ అంటే గుత్తి వంకాయ కదండి ఇంకా మామూలుగా నేనైతే నేను చేసే విధానంలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి అందరు కూడా ఇలాగే చేస్తారు కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్గా ఉంటుంది కదా అది అందుకోసం అని చెప్పేసి ఈరోజు అయితే నేను ఎలా తయారు చేస్తానో గుత్తి వంకాయ కూర మీకైతే చూపిస్తాను ఇంకా మనమైతే చూసేద్దాం ఇంకా అంతకంటే ముందుగా మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇవి వచ్చేసి మొక్కజొన్న కంకులు నీట్గా అయితే ఉడకపెట్టుకుందామని చెప్పేసి నీట్గా ఈ విధంగా అంతా అయితే తీస్తున్నానండి మొక్కజొన్న కంకులు ఉడకబెట్టుకొని మనము కొంచెం ఉప్పు కారం వేసుకొని నిమ్మకాయ రుద్ది తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి కదా వీళ్ళు ఎంతమందికి ఇట్లా తినడం ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఇవన్నీ కూడా నీట్గా చూశారు కదా ఈ విధంగా అన్నీ తీసేసాను ఇంకా ఇవైతే నేను కుక్కర్లో వేసి ఒక విజిల్ ఇచ్చామంటే మనకైతే ఉడికిపోతాయండి ఇంక ఇప్పుడైతే వంకాయ కూరలు తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే మనము నేను ఈ విధంగా అన్నీ నీట్గా తీసుకున్నానండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని పల్లీలు తీసుకున్నాను అలాగే కొన్ని నువ్వులు అంటే ఒక రెండు చెంచాలు అనుకోండి ఒక రెండు చెంచాల పల్లీలు ఒక రెండు చెంచాల నువ్వులు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు ఒక రెండు చెంచాల ధనియాలు లవంగాలు అలాగే కొంచెం ఎండు కొబ్బరి దాల్చిన చెక్క కూడా ఉంటే తీసుకోండి బాగుంటుంది అది వేసినా కూడా ఇంక ఇవన్నీ అయితే మనము లైట్గా వేయించేసి మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ అయితే వేయించేద్దాం ఫస్ట్ అయితే మనము ఇట్లా ఒక కళాయి పెట్టేసుకొని పల్లీలు అయితే వేయించేసుకుందామండి మనకి పల్లీలు వేయడానికి కొంచెం టైం పడుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ మనము పల్లీలు అయితే నీట్గా వేయించేద్దాం పల్లీలు వేగిన తర్వాత మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము నువ్వులు అన్నీ ఉన్నాయి కదా ధనియాలు ఇవన్నీ కూడాను మళ్ళీ ఒకసారి అయితే వేయించేద్దాం ఇంక ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత మీరు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా పల్లీలు అయితే బాగా వేగుతున్నాయన్నమాట పల్లీలు వేగిన తర్వాత మిగతావన్నీ కూడా మనమైతే వేయించేద్దామండి చూడండి ఇంక పల్లీలు అయితే ఆల్మోస్ట్ అయితే మనకి వేగిపోయాయి ఇవి పక్కన పెట్టేసి మనము నువ్వులు అవన్నీ కూడా తీసుకుందాం చూడండి ఇంకా ఈ నువ్వులు ఇవన్నీ కూడా ఒకేసారి వేసేసి మనము లైట్గా అయితే ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టేసి మనము ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా లైట్గా మనము ఫ్రై చేసేసుకోవాలి దోరగా వేయించేసుకుంటే సరిపోతుందండి ఇంక ఇట్లా ఇట్లా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ పల్లీలు వేయించేసి పెట్టేసుకున్నాం కదా ఆ పల్లీలు ఈ కొంచెం ఎండు కొబ్బరి కూడా తీసుకున్నాం కదండి అదంతా కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కొంచెం అట్లా ఒకసారి మనం కొంచెం కలిపేసినట్టుగా చేసి లైట్గా ఫ్రై చేసేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత చూడండి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం చిన్నగా అల్లం ముక్కలు అలాగే ఒక కొన్ని ఎల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి ఈ విధంగా లైట్గా ఫస్ట్ మిక్సీకి పట్టేసుకోవాలి కొత్తిమీర కూడా వేసానండి తర్వాత వచ్చేసి ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే మనకి రుచికి సరిపడేంత కారం అలాగే కొంచెము పసుపు కూడా వేసుకుందాం ఇవన్నీ కూడా వేసుకొని మనము నీట్గా మనము పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి కొంచెం కావాలంటే లైట్గా వాటర్ వేసుకోవచ్చు మరి ఎక్కువ లేకున్నట్టుగా ఇలాగైతే చేసేసుకోవాలి నేను చెప్పాను కదా కొంచెం అల్లము ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి నెక్స్ట్ ఇదంతా మనము ఇట్లాగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలండి తర్వాత ఇదంతా కూడా మనము ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో కొంచెం ఇట్లా నూనె వేసుకోవాలి ఇంకా నూనె వంకాయ కూర అంటేనే కొంచెం నూనె అయితే ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కదా మనం చేసుకునేది సో ఏం కాదన్నమాట ట్రై చేయండి ఇంక ఇట్లా నూనె వేసిన తర్వాత మనము ఒకసారి అయితే నీట్గా ఈ విధంగా కలిపేసుకుందాము కలిపేసిన తర్వాత ఇంక ఈ వంకాయలు అయితే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశానండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా మిశ్రమం అంతా కూడా ఈ వంకాయల్లోకి అయితే ఈ విధంగా నీట్గా స్టఫ్ చేద్దాం చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇంకా మామూలుగా వంకాయ గురించి అయితే మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదండి వంకాయ ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు నాకు తెలిసినంత మటుకు ఇంకా నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఈ వంకాయ కూరలోకి మనము చపాతీ కానీ జొన్న రొట్టె అయినా కూడా బాగుంటుందండి
ఏదైనా కూడా మంచిగా వేడివేడిగా చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో మీలో ఎంతమందికి ఈ వంకాయ కూర, ఈ మసాలా గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం అనేది నాకైతే తప్పకుండా కామెంట్స్లో అయితే చెప్పండి. వంకాయ గురించి కూడా అసలు వంకాయ అంటేనే వంకాయ అండి, ఇంకా పాటలు కూడా ఉన్నాయి కదా మనకి ఇంకా అది, అందుకోసం అని చెప్పేసి అయితే ఇంక ఈరోజు నేను చేస్తున్నానండి. పైగా వంకాయలు అయితే ఇవి అన్నీ ఒకే సైజు చిన్నగా బాగున్నాయి అందుకని చెప్పి చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయండి, అందుకని చేస్తున్నాను. ఇంక ఇందులోకైతే నేను ఈరోజు కొబ్బరన్నం చేస్తున్నాను. ఇంకా కొబ్బరన్నం అయితే చూపించట్లేదండి, వంకాయ కూర ఒకటే చూసారు కదా నీట్గా. ఇట్లా అంతా కూడా స్టవ్ చేసేసుకున్న తర్వాత మనము, నేనైతే కుక్కర్లో చూపిస్తున్నానండి ఈజీగా అయిపోయేలాగా. ఫస్ట్ అయితే ఇట్లా మనం ఒక కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువేం అవసరం లేదు. ఇందాక మనం అందులోకి వేసాం కదా అందుకని చెప్పేసి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు. ఇది కొంచెం బాగా మనకి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ఒక చిన్న ఆనియన్ వేసుకుంటే చాలండి సరిపోతుంది. ఇంక ఆనియన్ని కూడా మనము కొంచెం ఎర్రగా అయ్యేంతవరకు అయితే వేయించేద్దాం. నీట్గా అయితే కలిపేసుకుందామండి. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇంక ఇప్పుడు మనము ఇందులోకి వంకాయలన్నీ కూడా, మనం ఆల్రెడీ స్టఫ్ చేసాం కదా మసాలా అంతా కూడాను, ఈ వంకాయలు అయితే ఇందులోకి వేసేద్దాం. వీడియోలో చూపించినట్టుగా వేసిన తర్వాత ఒకసారి నీట్గా ఇట్లా కలిపేసేసి మనము ఒక 2 మినిట్స్ మనము మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. మూత అంటే ఊరికట్లా ఏదో ఒకటి పెట్టేసేయాలండి అంతే. చూసారు కదా ఇట్లా మూత తీసి చూస్తే మనకి కొంచెం వంకాయలు వేగినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసుకుందామండి. ఇంకొక 2 మినిట్స్ ఉందాము. తర్వాత మనము ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఇంకా కొంచెం మిగిలింది కదా, ఆ మసాలా అంతా కూడా ఈ కర్రీలోకి అయితే వేసేద్దాం. ఇదిగోండి మసాలా, చూడండి ఇట్లా మొత్తం అంతా కూడా ఈ కర్రీలోకి అయితే మనము వేసేద్దాం. నెక్స్ట్ ఒక 2 టమాటాలు తీసుకొని నేను నీట్గా మిక్సీకి అయితే పట్టేశానండి. చూడండి ఇది పేస్ట్ అన్నమాట, టమాటాల పేస్ట్. ఇది కూడా ఈ కర్రీలోకి అయితే మనము వేసేద్దాం. ఇంకొకసారి నీట్గా కలిపేసుకొని మనము, ఒకవేళ మనకి ఏమైనా తక్కువ అనిపిస్తే వేసారు కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మనము ఒక విజిల్ తర్వాత కొంచెం నీట్గా కలిపేసుకొని మనము ఒక విజిల్ ఇచ్చామంటే మనకు సరిపోతుంది. ఒకవేళ ఒక విజిల్కి మనకు ఉడకలేకున్నట్టుగా అనిపిస్తే ఇంకొక విజిల్ ఇవ్వండి.